జై శ్రీమన్నారాయణ. కంకణ సూర్యగ్రహణం రేపు వచ్చే 21/6/2020 ఆదివారం వచ్చే గ్రహణం ఏ రాశుల వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతుంది? చాలా మంచి ఫలితాలండి. ఎందుకనంటే చూడండి, ఎప్పుడైనా సరే మనం కొన్నిటిని పట్టుకున్నామంటే నా జీవితం ఎక్కడితో స్థిరపడిపోద్ది, నేను మంచి ఉచ్చస్థితికి వెళ్ళిపోతాను, ఆ టైం కోసం ఎదురు చూస్తాను అనేసి చాలామంది అంటారు చూసారా. అలాగా ఇప్పుడు నేను చెప్పే నక్షంటి రాశుల వారికి మట్టికి అంత అదృష్టాన్ని పట్టబోతుంది. ఆ రాశులు ఏంటి అంటే గనక మేషరాశి, సింహరాశి, కన్యారాశి, మకర రాశి, ఈ నాలుగు రాశుల వారికి కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతుంది. కానీ మీరు చేయాల్సిందేంటి, అమ్మయ్యా నాకేం పర్వాలేదు, నేను ఇంట్లో కూర్చుంటే డబ్బు వచ్చి పడిపోతుంది అని అనుకుంటే మట్టుకు అది పొరపాటు. మనమేం చెయ్యాలి అంటే చక్కగా పట్టు స్నానం పొద్దుటే లేగిసి నిత్యదీపారాజన చేసేసుకుని చక్కగా 10:25 మనకి గ్రహణం పడుతుంది కాబట్టి 10:30 చక్కగా తలారా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు వేసుకుని చక్కగా ఇంట్లో ఆసనం వేసుకుని కూర్చుని చక్కటి సువాసన వచ్చే అగరత్తులు వెలిగించుకుని అప్పుడు మీరు చెప్పుకోవాలి, మీరు స్వామి నేను ఈ రాశిలో ఉన్నాను కాబట్టి నాకు మీరు మంచి ఫలితాలు ఇస్తారంట, ఇంకా మంచి ఫలితాలు ఇవ్వాలి. ఎప్పటికీ అంటే నేను భూమి మీద ఉన్నంతసేపు కూడా నా మీద కీనీడ పడకూడదు, మీ నీడ మంచి నీడ పడాలి, వెలుగును చూపించాలి నాయన అనేసి మీ జీవితంలో ఏదైతే ఇప్పటి వరకు ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నింటినీ తొలగించమని స్వామిని వేడుకొని అప్పుడు మీరేం చేస్తారంటే స్వామికి మీకు నేను పరిహార అంటే ఏ జపాలు చేసుకోవాలి ఏంటి అన్నది నేను ముందు వీడియోలో మీకు నేను చెప్పాను కాబట్టి అలా చేసుకున్నాక మళ్ళీ విడుపు స్నానం కూడా చేసుకోండి. ఇంకొకటి చెప్తున్నాను నేను ఏంటి అంటే ఈ మాకు చాలా బాగుంది అంటున్నారు కదమ్మా, మరి మేమేం పరిహారం చేసుకోక్కర్లేదా అని మీరు అనుకోక్కర్లా. ఎందుకంటే కంపల్సరిగా బాగోని నక్షత్రాలు, బాగున్న నక్షత్రాలు, అలాగే బాగున్న అదేంటి రాశులు, బాగోని రాశులు అందరూ కూడా పరిహారం చేసుకోవాలి. కానీ ఒకళ్ళకి కొంత ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది, ఒకళ్ళకి తక్కువగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీకైతే చాలా చాలా బాగుంది కాబట్టి మీరు పరిహారం చేసుకున్నారనుకోండి, అతి శీఘ్రంగా మంచి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. అందులోనూ ఈ టైం ఎలాంటి టైం, మనం ప్రపంచమంతా కష్టకాలంలో ఉన్న టైంలో మనం అదృష్టవంతులం అవుతున్నామంటే నిజంగా చాలా అదృష్టం కదండి. కాబట్టి అందే అంటారు నూటికో కోటికో కొంతమందికి అదృష్టాన్ని ఇస్తాడు భగవంతుడని, ఆ అదృష్టం మీకు పట్టబోతుంది కాబట్టి మీరు చక్కగా పరిహారాలు చేయించుకోండి. మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే చేయించుకుంటానంటే చేయించుకోండి, లేదు నన్ను చేయించమంటే నేను ఖచ్చితంగా మీకు శాస్త్రోక్తంగా చక్కగా మీకు నేను చేయిస్తాను, పరిపూర్ణమైన ఫలితాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. జయ శ్రీమన్నారాయణ.